సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏపీలో చలో మాచర్లపై పోలీసులు ఆంక్షలు విధించారు. తెదేపా నేతల గృహ నిర్బంధం కూడా చేస్తూ ఉన్నారన్నమాట. ఎక్కడికక్కడ మాచర్లలో పిన్నెల్లి బాధితుల పరామర్శకు వెళ్లాలని తెదేపా నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు చేపట్టిన చలో మాచర్లపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని జిల్లా ఎస్పీ మలికా గార్గ్ స్పష్టం చేశారు. మాచర్లో వెళ్లకుండా తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గుంటూరులో నక్కా ఆనందు, కనపర్తి శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. గొల్లపూడిలో దేవినేని ఉమ, విజయవాడలో వర్ల రామయ్యను కూడా గృహ నిర్బంధంలో ఉంచారు. పోలింగ్ మరుసటి రోజు నుంచే జోలకంటిని అవసరస్ట్ అయితే చేశారన్నమాట. సో ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు అక్కడ మాచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నాయి. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా తెదేపా నాయకులందరినీ కూడా గృహ నిర్బంధాలు అయితే వేయించడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు, అక్కడ ఉన్న సిచ్యువేషను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.